మన సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్ కు సంబంధించిన విషయాలు ఒకటి తర్వాత ఇంకొకటి షాకింగ్ సంఘటనలు వెలుగులోకి వచ్చి అందరినీ నోరెళ్ళ పెట్టేలా చేస్తున్నాయి. అలాంటి వ్యక్తిగత విషయాల్లో ఈ మధ్య కాలంలో అందరినీ షాక్కి గురి చేసిన ఇంకొక సంఘటనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మనందరినీ అలరించిన ఆశీష్ విద్యార్థి ఆయన 60వ ఏట రెండో పెళ్లి చేసుకోవడం. ఇలాంటి నేపథ్యంలో రెండో పెళ్లి చేసుకున్నాడు 60 ఏట అంటూ రకరకాల కమెంట్స్ రావడం, ఎందరూ ట్రోల్స్ కూడా చేయడంతో తన పెళ్లి విషయం మరియు తన మొదటి భార్య ఎవరో, తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో, ఆయన పెళ్లి చేసుకున్న రెండో భార్య ఎవరో అన్న అసలు నిజాన్ని తానే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఇంతకీ ఆ విషయంలోకి వెళ్తే ఆశీష్ విద్యార్థి ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి విలన్గా నెగిటివ్ షేడున్న పాత్రలో నటించి అలరించడం జరిగింది. ఈయన పేరు చెప్పగానే మనకి టక్కున గుర్తొచ్చే సినిమాల్లో ముఖ్యంగా తెలుగులో గుడుంబ శంకర్ కావచ్చు, పోకిరి కావచ్చు, అదుర్స్ కావచ్చు, కంత్రి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో విలన్గాను మరియు కామెడీ విలన్గాను సపోర్టింగ్ యాక్టర్గా తండ్రి పాత్రలోనూ నటించి అలరించాడు. దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించిన ఆశీష్ విద్యార్థి టాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ యాక్టర్గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లోనూ హిందీలోనూ కూడా నటించడం జరిగింది. అయితే నటుడిగా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ముందు అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగు చిత్రసీమ రంగంలోకి రావడం జరిగింది. మరి ఎలాంటి ఆశీష్ విద్యార్థి వ్యక్తిగత జీవితం కనుక చూసుకున్నట్లయితే నటుడిగా రాణిస్తున్న రోజుల్లోని రాజేషి విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆవిడ కూడా సినిమా రంగానికి చెందిన నటే అవ్వడం. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆశీష్ విద్యార్థి మొదటి భార్య కూడా నటే. ఆవిడ అప్పటికే హిందీలోను అస్సామీలోను ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది. వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి స్టార్ ప్లస్, సోనీ వంటి ఛానల్స్లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించి అలరిస్తోంది. కేవలం ఓ యాక్ట్రెస్గా మాత్రమే కాదు, సింగర్ మరియు మంచి మ్యూజిషియన్ కూడా. అలా ఎన్నో సినిమాలలో పాటలు కూడా పాడటం జరిగింది. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతకాలానికి వీళ్లకు కొడుకు కూడా పుట్టాడు. కొడుకు పేరు అర్థ విద్యార్థి. దాదాపు 22 పాటు కలిసి కాపురం చేసి జీవితాన్ని కొనసాగిస్తున్న వీళ్ళిద్దరూ ఉన్నట్టుండి వీళ్ళిద్దరి జీవితాల్లో ఏదో మార్పు మొదలైందట. ఇక ఇదే విషయాన్ని తన రెండో పెళ్లి తర్వాత వెలుగులోకి తీసుకొచ్చాడు ఆశీష్ విద్యార్థి గారు. ఇక ఆయన చెప్పుకొస్తూ, రాజేషి విద్యార్థి నాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరిది ఎంతో చక్కటి అనుబంధం. దాదాపు 22 పాటు కలిసి జీవితాన్ని గడిపాము. ఎంతో హ్యాపీగా ఉన్నాము. ఓ కొడుకు కూడా పుట్టాడు. మా అబ్బాయి పేరు అర్థ విద్యార్థి. వాడికి ఇప్పుడు 22, పైగా జాబ్ కూడా చేస్తున్నాడు. కానీ కొన్నాళ్ళ నుంచి ఇద్దరిది ఒకటే ప్రపంచంగా బతికిన మా ఇద్దరము ఒకే ప్రపంచంగా ఉన్న మా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఎందుకో మా ఇద్దరి ప్రపంచాలు వేరువేరుగా కనిపించడం మొదలైంది. దాదాపు 2 పాటు కలిసి ఉండే ప్రయత్నం కూడా చేశాము. కానీ ఒకనొక సందర్భంలోనే నేను మరియు నా భార్య మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మన ఇద్దరి ప్రపంచాలు వేరైనప్పుడు, కలిసి హ్యాపీగా ఉండలేనప్పుడు విడిపోయి ఎవరి సంతోషాన్ని వాళ్ళని చూసుకుందాము అని నిర్ణయించుకున్నాము. అలా మేమిద్దరము ఎంతో హ్యాపీగా విడిపోవడం జరిగింది. ఇప్పుడు మేము ఎవరికి వాళ్ళము ఎంతో హ్యాపీగా ఉంటున్నాము. కాకపోతే నాకు మాత్రం నా మిగతా జీవితాన్ని ఇంకొకరితో పంచుకొని మిగతా జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అలాంటి సమయంలోనే నా జీవితంలోకి అడుగుపెట్టింది రూపాలి బరువ. ఈవిడతో మొదటి స్నేహం. మేమిద్దరము కలిసి పనిచేయడం జరిగింది. మా ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఎందుకో ఒకేలా అనిపించాయి. అలాంటి సమయంలోనే ఇద్దరము కలిసి ఎందుకు జీవితాన్ని గడపకూడదు అని నిర్ణయించుకున్నాము. అలా మేమిద్దరము పెళ్లి చేసుకోవడం జరిగింది అంటూ ఆశీష్ విద్యార్థి తనపై వచ్చిన ట్రోల్స్కి సమాధానం ఇవ్వడం జరిగింది. పైగా ఆయన చెప్పుకొస్తూ, అందరూ అంటున్నారు నేను 60 రెండో పెళ్లి చేసుకున్నాను అని. నిజానికి నా వయసు 60 కాదు, నా వయసు 57. నేను పెళ్లి చేసుకున్న రూపాలి వయసు 50. తాను కూడా ఓ ఫ్యాషన్ కన్సల్టెంట్. సొంతంగా తనకి వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా కోల్కతా లాంటి సిటీస్లో తనకి సొంతంగా ఎన్నో స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇలా మిగతా జీవితాన్ని మేమిద్దరం కలిసి ఎంతో హ్యాపీగా గడపాలనుకున్నాను. మా అబ్బాయికి ఇలా నేను పెళ్లి చేసుకొని మళ్లీ జీవితాన్ని ప్రారంభించడం వాడికి చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది అంటూ మొత్తానికి నటుడిగా అడుగుపెట్టి మనందరినీ అలరించిన ఆశీష్ విద్యార్థి తన మొదటి భార్య ఎవరో, ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, మరి రెండో పెళ్లి చేసుకున్న భార్య ఎవరో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో అంటూ అసలు నిజాన్ని బయటపెట్టి ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.